దానికి ఒక మనిషి నిలబడాలంటే ఇప్పుడు మూడు సార్లు పోటీ చేశాడు. చిన్న ఆ వ్యవస్థలు కూడా దగ్గర దగ్గరలోనే ఆయన ధైర్యంగా ఇబ్బంది పెట్టి గెలిచారు. రెండోసారి జగన్మోహన్ గారిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏం ఆలోచించారు జనాలు తెలియకుండా వెళ్ళిపోయి. కానీ 2024లో రామారెడ్డి వెంకటరామారావు ఉదయగిరి తాలూకాలోని ఒరుకునపాడు మనం ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవడానికి మనం అందరూ కృషి చేయాలని, ఏ గ్రామంలో అయినా వాళ్ళకి మీకు రేపు అండగా మాజీ ఎమ్మెల్యే గారు ఏ రోజు ఇంత ముందు చింతాకంత ఇబ్బంది ఆయన కానీ సమస్య లేదు. సమస్యలు ఏదన్నా మా దగ్గర స్థానిక లీడర్ల కాడ సమస్యలు వచ్చాయి కానీ ఆయన ఎక్కడ ఏ వాసించగానే ఒక ఇబ్బంది పెట్టిన కానీ ఏం చేయాల. రేపు గ్రామం ప్రజలందరికీ అండగా పార్టీ అండగా ఉంటామని చెప్తి మనస్ఫూర్తిగా ఎటువంటి లోపాలు లేకుండా మీరు కూడా చిన్న చిన్నవి సర్దుకొని కలుపుకొని పోయి రేపు ఈ బూత్ లో మంచి మెజార్టీ రావాలని అందరూ తోడ్పడి కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మెజార్టీ అనేది ప్రతి ఊర్లో మెజార్టీ రావాలి. ఒక నాలుగు ఊర్లు వచ్చి నాలుగు ఊర్లు రావటం కాదు, అన్ని ఊర్లో అన్ని ఊర్లో అందరు రెండవలు వచ్చినప్పుడు ఉదయగిరి తాలూకా వరకుంటారు నాకు అండగా నిలబడింది. ఆయన విశ్వాసం మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు సెలవు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.